शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अंदर की नमस्कार। ईरोज मनं 12/4/2023 बुधवार रोज उन्नटुवंटि द्वादश राशि रोजुवारी फलालु तेलुसुकुंदां। मुंदुगा मेष राशि वारी फलितालु ई विधंगा उन्नायि। చాలా అనుకూలవంతమైన శుభ సంఘటనలు, పెద్దల యొక్క మాట శిరసా వహించడం, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు బాగా ఉండడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవడం, రైతులకి పంట దిగుబడి, పూలు పళ్ళు కూరలు పండించిన వారికి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అనుకూలత, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో లాభాలు పొందుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి। కన్సల్టెన్సీ ఆధారపడి ఉద్యోగాన్ని, మ్యారేజ్ బ్యూరో ఆధారపడి వైవాహిక జీవన ఆనందాన్ని పొందుకోవచ్చు। విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగస్తులకి అనుకూలవంతమైన చోట ఉద్యోగంలో బదిలీలు, స్థిరమైన ఉద్యోగాన్ని పొందుకునేటువంటి అవకాశం కనబడుతోంది। రుణ విమోచనం, రోగనాశనం కూడా బాగుంటుంది। శుభమైనటువంటి సంతాన వార్తమైన అవకాశం, అన్యోన్య దాంపత్య జీవనం, అలాగే కుటుంబ శుభయోగాల పరంపర, ధార్మిక చింతన, శుభవార్త శ్రవణం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో ధన ప్రాప్తి పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కానీ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబ్ డిపో, బాణసంచి కర్మాగారం, టైల్సు, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే శుభయోగం। సోషల్ మీడియాలో లాభం, అలాగే సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకునే అవకాశం, విద్యార్థి విద్యాభివృద్ధి, ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రాప్తి, సినిమా ప్రపంచంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి, మత్స్యకారులకు మత్స్య సంపద, రొజలు, చేపల చెల వారికి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి లాభాలు పొందుకోవచ్చును। సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది। ఐఎల్సీ, జీఆర్ ట్రిబ్యునల్ పరీక్షల్లో విద్యా పరిపూర్ణత పొంది విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం, విదేశాలు ఉన్న వారికి గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకునే అవకాశం పక్కన పడుతుంది। ఇంటికి కావాల్సినటువంటి విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాల పరంపర కొనసాగుతుంది। ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది। వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారికి మనస్థాపము, దుర్వార్తా శ్రవణం, తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య భంగము, విలువైన వస్తువులు పోగొట్టుకోవడం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడడం, రాజకీయ రంగంలో పదవీచ్యు తగ్గడం, కళాకారుల క్రీడాకారులకు ఇబ్బందులు, మోసపోవడం, విదేశాల్లో కళా ప్రదర్శన అని చెప్పి మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు, అలాగే ఓటీపీల ద్వారా సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు మోసపోయే అవకాశం ఉంది। ప్రేమ కలాపాల్లో తీవ్ర ప్రమాదం ఉంటుంది। భార్యాభర్తల మధ్య వ్యతిరేకత ఉంటుంది, జాగ్రత్త। అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టకూడదు। విద్యార్థిని విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు, దానివల్ల తీవ్రస్థాయి విద్యా అనుష్ఠాన్ని పొందుకుంటారు। ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం ఎక్కువ కనబడుతుంది, తస్మాత్ జాగ్రత్త। అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు చికాకు, ఎవరికి కూడా అప్పుగా ధనం ఇవ్వడం వల్ల మీకు నష్టం కలిగే అవకాశం ఉంటుంది। మీ వాహనాన్ని కూడా ఎవరికి ఇవ్వకండి। భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యాన్ని ప్రదర్శించకపోవడం మంచిది। ప్రేమ కలాపాలు మీకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తాయి, విద్యార్థులకి విద్యా నష్టాన్ని, పక్కవాడి దాంట్లో చూసి రాయొచ్చులే, పరీక్ష పాస్ అవ్వచ్చులే అనుకున్న వారికి నష్టాన్ని పొందుకునే అవకాశం, రైతులు మోసపోవడం, దళారీ వ్యవస్థలో ఇబ్బందులు పడడం, నకిలీ విత్తనాలు బెడద ఎక్కువగా ఉండడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు, మత్స్యకారులకి ప్రమాదం, సముద్రంలోకి చేపల వేటకి వెళ్ళకూడదు, రొయ్యలు చేపచ్చిన వారికి ఇబ్బందులు, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి నష్టాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎరువు వ్యాపారంలో తీవ్ర ఇబ్బందులు, సన్నకార వ్యాపారస్తులు మోసపోవడం, ప్రయాణ నష్టం, మద్యపాన సేవన వల్ల ప్రమాదం, విదేశీయాన ప్రయాణం కూడా మంచిది కాదు, అలాగే తీర్థయాత్ర కూడా నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి। సోదరుల మధ్య వ్యతిరేకత, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించే యోగాలు కనబడుతున్నాయి। అనేక రకాల రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం। సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి తీవ్ర నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి, జాగ్రత్తగా ఉండండి। వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ నష్టాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో తీవ్ర ఇబ్బందులు, నష్టాలు, ప్రమాదాలు,
బొటిక్స్ బ్యూటీ పార్లర్ వ్యవస్థలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. పూచికత్తుగా సంతకాలు చేయకండి, ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి. ఈ రాశివారు తప్పకుండా భగవద్గీత పారాయణం చేయడం మంచిది. 1 నుంచి 5 అధ్యాయాలు చదవండి. మీ యొక్క కార్యసిద్ధి పొందుకునే అవకాశాలు, కార్యాచరణ తెలుస్తుంది ఎలా చేయాలనేది. తప్పకుండా మీరు భగవద్గీత శ్లోకాలు చదవండి, అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయడం. ఎవరికైనా సరే అన్నదానం కానీ వస్త్రదానం కానీ చేయండి. అనుకూలమైన శుభపరిణామం ఉంటాయి. ఉదయం 9:05 నుంచి 10:24 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి శుభయోగము, ధనయోగము, ఐశ్వర్యము, ఆధ్యాత్మిక చింతన, వస్తువాహన సౌలభ్యము, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకోవడం, ఆకస్మిక ధనప్రాప్తి, లాటరీల వల్ల, జూదం వల్ల షేర్ మార్కెట్లో తప్పకుండా లాభాలు పొందుకునే అవకాశం, వివాహాదరిచ్చే తాంబుల అనుకూలతలు, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం, ప్రేయసీ పిల్లల మధ్య సఖ్యత బాగా ఉండడం, అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనంద లాభాల పరంపర కొనసాగుతుంది, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, ముఖ్యంగా వ్యాపార లబ్ధి పొందుకునే అవకాశం, ఉద్యోగంలో పదోన్నతులు కానీ లేదా అనుకున్నటువంటి బదిలీలు కానీ కొత్త ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులకు వెళ్ళే అవకాశాలు కూడా బలం కనబడుతున్నాయి. రైతులకి పంట దిగుబడి, పూలు పళ్ళు పండించే లాభం, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమల అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అనుకూలతలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎదురు వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వరకు అనుకూలంగా ఉంటుంది. ఆత్మీయ కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది. అనుకూలవంతమైనటువంటి ప్రయాణాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మంచి ఉద్యోగ లాభం, విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకునేటువంటి అవకాశం, సోదర మైత్రి బాగుంటుంది, కోర్టు వివాదాలు సమస్య పోతాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలమైన శుభయోగాలు. బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్సు, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మెనింగ్ వ్యాపారాలు కలిసి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆజీవన ధనయోగము, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం, ప్రశాంతమైన జీవనం, అన్యోన్య దాంపత్యం, ప్రతి వ్యక్తి నుంచి గౌరవ ఆనందాలు పొందుకోవడం, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో ఆధారపడవచ్చు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం కనబడుతుంది, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చే అవకాశం, ఇదంతా మీకు ఆనందకరమైన శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగం, ఆనందకరమైనటువంటి శుభయోగం, రైతులకి పంట లాభం, పూలు పళ్ళు పండించే లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుకి అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్తో వారికి, తోలూరు ఎగ్జిన్, షూ పరిశ్రమల్లో కానీ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే లాభం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారము, టైల్సు, టైర్ల వ్యాపారంలోను, మైనింగ్ వ్యాపారము, రాగి, ఇత్తడి, బంగారం మరియు ఇనుము, ఫార్మా, సిమెంటు, ఐరన్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే శుభయోగాలు. సోషల్ మీడియా, శాటిలైట్ల వారికి లాభాలు, ప్రభుత్వ రంగ ఉద్యోగంలో అభివృద్ధి, ప్రైవేట్ సంస్థలు పనిచేసే వారికి ఆన్సైట్ ఆపర్చునిటీ, ఇక పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ పరిపూర్ణ విజయం తథ్యము, ఆనందమయ ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, విదేశాలకు వెళ్ళే నిమిత్తమై మీరు చేస్తున్న ప్రయత్నాలు సంపూర్ణ విజయాన్ని సాధించుకుంటారు, విదేశాల సుస్థిర స్థానం ఉంటుంది, గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చును, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వింటారు, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం లాభాలు పొందుకునే అవకాశం, ఇచ్చిన ధనం తిరిగి వస్తుంది, ఉద్యోగంలో విద్యార్థుల్లో కానీ అనుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టయోగం. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభమైన రోజుగా చెప్పవచ్చును. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి బంధుమిత్ర సమాగమం,
విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, రైతులకి పంట దిగుబడి, పూలు పళ్ళు కూరలు పండించే లాభం, మిరపగుళ్ళు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమ అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపల చెల్లి వారికి అనుకూలత, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకునే అవకాశం, వజ్ర సువర్ణ ఆభరణ ప్రాప్తి పొందుకునే అవకాశాలు, అలాగే ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవకాశాలు ఉన్నాయి. బోటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్సు టైల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారము, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభాలు, పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకు అదృష్ట యోగాలు, ధనప్రాప్తి, పాడి పరిశ్రమ పౌల్ట్రీ కోసం అనుకూలత పొందుకోవచ్చు, సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అదృష్ట యోగాలు, నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారం, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతర మైనింగ్ వ్యాపారం లాభాలు ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యాన్ని, విద్యా పరిపూర్ణతని, ఉద్యోగ లాభాన్ని, విదేశీయానాన్ని పొందుకునే అవకాశం, విలువైన వస్తువులు కొనుగోలు చేయడం, చిట్ ఫండ్ ఫైనాన్స్ విషయంలో లాభాలు పొందుకోవడం, ఇంట్లో తప్పకుండా ఏదన్నా వేడుక జరిగేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవచ్చు. విద్యార్థిని విద్యార్థికి సమస్త విద్యాభివృద్ధి పొందుకునే శుభయోగాలు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చును. వీరికి 5 అంకె అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి నష్టము, కష్టము, అవమానం, తొందరపడతనము, అహంకారము, ఇబ్బంది కలిగించడం, విద్యార్థిని విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడడం, విద్యా నష్టం, ఉద్యోగస్తులకి ఉద్యోగ భద్రత లేకపోవడం, పక్కవాడు చేసిన పొరపాటు మీ మీద పడడం, మీ తప్పు లేకుండా మీరు ప్రమాదంలో నెట్టివేయబడతారు. కారణం ఏంటంటే పక్కవాడి యొక్క ఆవాసన మీకు ఎక్కువగా ఉంటుంది, దానివల్ల మిమ్మల్ని కూడా లోపలేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీ యొక్క చుట్టూ పరిధిని జాగ్రత్తగా గమనించుకోవడం మంచిది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారు, నీ ఫ్రెండ్ పక్క కంపెనీలోకి వెళ్ళిపోయి పక్క కంపెనీలో ఉద్యోగం బాగా ఉంది, నువ్వు రిజైన్ చేసి అని చెప్తే, వెంటనే రిజైన్ చేశారనుకోండి, మీకు దాదాపుగా దగ్గరలో కనీసం 2 నెలల వరకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. మీరు వీధిన పడతారు. జాగ్రత్త, తొందరపడతనం ఇతరుల మీద ఆధారపడడం నష్టాన్ని కలిగిస్తుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాటరీల వల్ల జూదం వల్ల ధన నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. పెట్రోలియం బేకరీ వినోద పదార్థాలకి, ఈవెంట్ మేనేజర్కి బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు చేపల చెల్లి వారికి ఇబ్బందికరంగా ఉండడం, అనుకోని ఆర్థిక నష్టాలు, లాటరీల వల్ల జూదం వల్ల మోసపోవడం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, కళాకారుల క్రీడాకారుల నష్టాలు, అలాగే వ్యాపార భాగస్వామితో ఇబ్బందులు, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో ఇబ్బందులు, కన్సల్టెన్స్ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం, భార్యాభర్తల మధ్య 3 వ్యక్తి జోక్యం, కుటుంబ పరిస్థితులు చిన్న భిన్నం కావడం, లేనిపోని అల్పమైన విషయాల గురించి తొందరపడతారు, దానివల్ల నష్టాన్ని కష్టాన్ని పొందుకుంటారు, మీ ఆస్తులు ఇతరుల స్వాధీనంలో వెళ్ళిపోతాయి. జాగ్రత్త, అనవసరంగా సంతకాలు పెట్టకండి. లేనిపోని వ్యక్తులతో కుటుంబ విషయాలకు చెప్పకండి, అది మీకు నష్టాన్ని కలిగించే అవకాశం. ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతరమైన వ్యాపారంలోను, కిరాణా సూపర్ మార్కెట్ వ్యాపారంలోను, మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో నష్టాలు, బోటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్సు టైల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. సోషల్ డిస్టెన్స్ పాటించండి, మాస్క్ ధరించండి, లేనిపోని వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడకండి, భార్యాభర్తల విషయాలు జాగ్రత్తగా ఉండండి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్, గృహ మణిజంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలం, అవమానం, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనవసరంగా పెద్దవాళ్ళ మాట పెడచెవిన పెట్టకండి, పెద్దవాళ్ళ సూచనలు చాలా పాటించండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో తీవ్ర నష్టాలు పొందుకుంటారు, తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారు తప్పకుండా భగవద్గీత పారాయణం, 9 నుంచి 14 అధ్యాయాలు చదవడం, అలాగే ఈశ్వర ఆరాధన, గణపతిని అర్చన చేయడం, మీకు శుభానికి అయితే ఎవరికైనా బెల్లము పప్పు దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి, కందిపప్పు కానీ పెసరపప్పు కానీ దానం చేయండి, అనుకూలమైన శుభఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి 6 గంటల నుంచి 8 గంటల వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు, శుభ పరిణామాలు, ఆనందయోగాలు, అష్టైశ్వర్య ప్రాప్తి, వస్తులాభం, వాహనయోగం, సువర్ణాభరణ ప్రాప్తి, ఉద్యోగలాభం, విద్యా పరిపూర్ణత, కుటుంబయోగం అంటే అన్యోన్యత దాంపత్యం లేదా కుటుంబ సభ్యులతో ఆనందయోగం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, వాహనయోగం, డ్రైవర్లకి పెండలు కలిసి రావడం, ముఖ్యంగా విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభాలు పొందుకోవడం, మత్స్యకారులకు మత్స్య సంపద రొయ్యలు చేపల చెలకు అభివృద్ధి పొందుకోవడం, అలాగే కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయడం, భాగస్వామ్య వ్యాపారంతో అనుకూలతలు,
బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపో బాణసంజయ్ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ అలాగే పెట్రోలియం బేకరీ ఉన్నోత్పత్తులకి చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతర మెనీ వ్యాపారంలోను నర్సరీ తోటలు పూజా ఆద్రి వ్యాపారం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం కిరాణా సూపర్ మార్కెట్ వ్యాపారంలోను అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం స్వర్ణకార వ్యాపారతో కలిసిరాడు. మత్స్యకారులకు మత్స్య సంపద రొయ్యలు చేపల చెరువులకు అభివృద్ధి సోషల్ మీడియా సాటిలైట్ డిస్ట్ల వారికి లాభాలు అదే మీ పిల్లల వల్ల మీకు మంచి గౌరవాన్ని పొందుకునే అవకాశం. ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవాలంటున్న వారికి తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి ప్రైవేట్ సెక్టార్లో ఉన్నత స్థాయి ఉద్యోగం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం గ్రీన్ కార్డ్ పిఆర్ H1B వీసాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో మంచి లాభాలు. ఈవెంట్ మెయిన్ వారికి బోర్బాల్తో వారికి తోలూరు ఎగ్జిన్ షూ పరిశ్రమల్లోనూ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోనూ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు మంచి లాభాలు పొందుకోవచ్చు. ధనవృద్ధి కార్యసిద్ధి సోదర మైత్రి ఆర్థిక విషయాలు వెసులుబాటు రాజకీయ రంగంలో కలిసి రావడం సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవడం కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు. వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఆనంద యోగాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం. ధనయోగం లాటరీల వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వస్తు వాహన సౌలభ్యం డ్రైవర్లకి పెయింటర్లకి శుభయోగం. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెన దృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి చాలా మంచి వాక్చాతుర్యం, ప్రశాంతత, ధనయోగం, ఐశ్వర్యం, విద్య, ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభాలు పొందుకునే అవకాశం. కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం అభివృద్ధి పొందుకోవడం. ఈవెంట్ మెయిన్ వారికి బోర్వాల్తో వారికి తోలూరు ఎగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు పొందుకునే అవకాశాలు. ఆధ్యాత్మిక చింతన బాగా ఉండడం, 10 మందికి సహాయం చేయటటువంటి తత్వం, శుభవార్త శ్రవణం, మాతాపితృల సౌఖ్యం, సోదరుల మధ్య మైత్రి, స్థిరాస్తుల పంపకాల అనుకూలత, స్థిరాస్తుల్ని అభివృద్ధి చేసుకోవడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా పరిపూర్ణత, ప్రభుత్వ ఉద్యోగంలో కానీ ప్రైవేట్ ఉద్యోగంలో కానీ ఉన్నత స్థాన ప్రాప్తి పొందుకోవడం, సువర్ణ వజ్రాభరణాలు పొందుకోవడం, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, ఈవెంట్ మెయిన్ వారికి బోర్బాల్తో వారికి తోలూరు ఎగ్జిన్ షూ పరిశ్రమలు లాభాలు పొందుకునే శుభయోగాలు. నూతన వాహన యోగం డ్రైవర్లకి పేటలకు కలిసి రావడం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే రంగంలో అనుకూలత, మత్స్యకారులకు మత్స్య సంపద రొయ్యలు చేపలచులకు అభివృద్ధి, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపో బాణసంజ కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, పరిపూర్ణమైనటువంటి విదేశీయానం వస్తులాభం, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో కులవృత్తుల వారికి LIC మెడికల్ గృహిణి ఏజెంట్లకి వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకు ఆనంద యోగాలు, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవడం, సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అదృష్ట యోగం, నర్సరీ తోటలు పూజాద్రి వ్యాపారంలోను చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెన అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రతి చోట అత్యుత్తమ గౌరవాన్ని పొందుకోవడం, చేతి నిండా ధనం ఉండడం, మానసిక ప్రశాంతత, శారీరక సౌఖ్యాన్ని పొందుకోవడం, శుభవార్తా శ్రవణం, యజ్ఞయాగాది కృతుల్లో పాలు పంచుకోవడం, మీ వల్ల 10 మందికి ఉపయోగం కలిగే అవకాశం, రాజకీయ రంగంలో ఉన్నత స్థాన ప్రాప్తి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, కళాకళ క్రీడాకళకు అభివృద్ధి పొందుకోవడం, వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు, వివాహాది నిశ్చితాంబుల అనుకూలత, రైతులకి పంట దిగుబడి, పూలు పలుకులు పండించే వారికి నర్సరీ తోటలు పూజా ఆద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంజ కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం అనుకూలత, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మెనీ వ్యాపారాలు కానీ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలూరు ఎగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో అద్భుతమైనటువంటి శుభయోగం, స్వర్ణకార వ్యాపారతలకి ఆనంద యోగం, విద్యార్థిని విద్యార్థి విద్యా లాభం, ఉద్యోగత్తులకు ఉద్యోగ లాభం, పెట్రోలియం బేకరీ వినోత్పత్తులకి లాభాలు పొందుకోవడం, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవడం, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి LIC మెడికల్ గృహనిర్మాణ ఏజెంట్లకి వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఆనందాది శుభయోగం, సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అదృష్ట యోగం, కన్సల్టెన్సీని ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో మీద శుభవార్త వినవచ్చు, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం లాభాలు పొందుకునే అవకాశాలు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం,
తప్పకుండా ఈరోజు మీ ఇంట్లో ఒక శుభగాథ జరిగే అవకాశం. కుటుంబ మైత్రి, సోదర మైత్రి, తీవ్రమైనటువంటి కోర్టు తగాదలన్నీ కూడా మీకు సునాయాసంగా అనుకూలంగా మారబోతున్నాయి. స్థిరాస్తుల్ని కొనుగోలు చేస్తారు. ఆగిపోయిన పనులు పునర్వైభవం అనుకుంటాయి. విద్యార్థిని విద్యార్థి సమస్త విద్యాభివృద్ధి, ఉద్యోగత్తు ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా స్థిరమైన నివాసాన్ని పొందుకునే అదృష్ట యోగం ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి నాలుగు అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. దురదృష్టము మీ వెంటే నడుస్తుంది, పరిగెడుతుంది వాళ్ళు. కాబట్టి ఏం చేయాలి మనం? అన్ని విషయాల్లో మౌనంగా ఉండాలి, చాలా మౌనంగా ఉండాలి. అనవసర విషయాలు మాట్లాడకూడదు. మీ విద్యుక్త ధర్మాన్ని మాత్రమే నిర్వర్తించండి. ఉద్యోగానికి వెళ్ళిరండి, అంతవరకు అక్కడ వాళ్ళు చెప్పిన పని మాత్రమే చేసిరండి. అధిక ప్రేలాపనలు చేయకండి, పక్కవాడి గురించి ఆలా తీయకండి. దానివల్ల మీకు నష్టాన్ని పొందుకుంటారు. లేనిపోని వ్యవస్థలు తలదూర్చకండి, లంచాల వైపు తిరగకండి. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారు ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండండి. మీ టికెట్ ఏది వచ్చిందో ఆ దాన్ని మాత్రమే పొందండి, పక్కవాడి దాంట్లో వేలు పెట్టకండి. ఆడ మిమ్మల్ని నాశనం చేయడానికి కూర్చున్నాడు, అక్కడ జాగ్రత్తగా ఉండండి. ఆడపిల్ల ఒంటరిగా బయటికి వెళ్ళకండి. ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. తప్పుడు మార్గంలో వెళ్లే వ్యక్తులకి మీరు సూచనలు సలహాలు ఇవ్వకండి, వారితో నడవకండి, ప్రమాదం ఎక్కువ ఉంటుంది. భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, ప్రేయసీపుల మధ్య వ్యతిరేకత, సోదరుల మధ్య వ్యతిరేకత, కుటుంబ తగాదులు ఇబ్బంది కలిగించడం, కోర్టు తగాదాలు మిమ్మల్ని నష్టపరచడం, కొనుగోలు చేసిన వస్తువులు చేదారిపోవడం, ముఖ్యమైన డాక్యుమెంట్ చేదార్చుకోవడం, విదేశీ ప్రయాణం మంచిది కాదు. విద్యార్థిని విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకండి. మీ పరీక్ష మీరు రాయండి, మంచి ఉత్తీర్ణత ఉంటుంది లేదా అనుత్తీర్ణులయ్యే అవకాశం. ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేట్ సెక్టర్ పనిచేసే వారికి ఉద్యోగ నష్టం. ఈవెంట్ మేడ్ వారికి, బోర్బాల్ తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో నష్టాలు, ఫార్మా ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం, రసాయన కర్మాగారంలో ప్రమాదాలు, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో తీవ్ర నష్టాలు ఎక్కువగా ఉంటాయి. అనేక రకాల ఇబ్బందులు, చికాకులు, గందరగోళ నిర్ణయాలు, లేనిపోని అవాంతరాలు, మాట పట్టింపులు ఎక్కువగా ఉండడం, దానివల్ల నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ డెన్స్ల వారికి నష్టాలు. కళాకారులు, క్రీడాకారులకు మోసపోవడం, అవమానాలు పొందుకోవడం. రాజకీయ రంగంలో ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం. దర్శక నిర్మాతలు మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, తస్మా జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బందులు, చికాకు, ఆర్థిక నష్టము, అస్తిత్వాన్ని కోల్పోవడం. మత్స్యకారులకి ప్రమాదాలు, రొయ్యలు, చేపలకి ఇబ్బందులు, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా అప్రమత్తంగా ఉండండి, లేనిపోని అవాంతరాలు ఎక్కువగా ఉంటున్నాయి. శివ అష్టోత్తరం చదువుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడండి ముక్తుగా, అలాగే ఎవరికి పూచికత్తుగా సంతకాలు చేయకండి. భగవద్గీత శ్లోక పారాయణాలు 9 నుంచి 16 అధ్యాయాలు చదవండి, తప్పకుండా మీకు అనుకూలమైన శుభపరిణామాలు ఉంటాయి. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. 8 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి అదృష్ట ఆనందాది యోగాలు. వస్తువాహన సౌలభ్యం, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, విద్యార్థిని విద్యార్థికి విద్యాలాభం, ఉత్తమ స్థాయి విదేశీయాన విద్యాప్రాప్తి, విదేశాల్లో ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు, బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగాన్ని పొందుకోవడం ఖాయం. రైతులకి పంట దిగుబడి, పూలు పలుకులు పండించడం లాభం, రైతులకు కావాల్సిన ఏర్పాటు చేసుకోవడం, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అనుకూలత, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావుతో వారికి, తోలూరు ఎగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి వ్యాపార లాభం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయొచ్చును. భాగస్వామ్య వ్యాపారంతో అనుకూలంగా ఉంటుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబడిపో, బాణసంచి కర్మగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెనీ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, సినిమా రంగ వ్యాపారాల అభివృద్ధి, కళాకళ క్రీడాకళకి ఆనంద యోగాలు, అలాగే రాజకీయ రంగంలో మంచి పదవి లభించడం, సోషల్ మీడియా, శాటిలైట్ డిజిటల్ వారికి లాభాలు పొందుకోవడం, ఈవెంట్ మేడ్ వారికి, బోర్వాల్తో వారికి మంచి లాభాలు పొందుకోవడం, అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద ప్రయోజనాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తముల కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వస్తుంది. మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమల లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే శుభయోగం, ఆనందకరమైనటువంటి సంపద శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, విద్యార్థికి లాభాలు, అనుకూలమైన కుటుంబ సభ్యులతో శుభయోగాలు, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందిన అవకాశం, మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు.
స్వర్ణకార వ్యాపారత్రికి అదృష్ట యోగాలు. ఇదంతా మీకు ఆనందకరమైన జీవనంగా చెప్పవచ్చును. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్ట యోగము, ప్రయాణ లాభము, విద్యా లాభము, ఉద్యోగ లాభము, వ్యాపార వృద్ధి పొందుకోవడం, భాగస్వామ్య వ్యాపారంతో అనుకూలతలు, సినిమా రంగ వ్యాపారంలో లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్ బాగుతూ వారికి, తోలూరు ఎగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు చేపల జలకు అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, రైతులకి పంట దిగుబడి, పూలు పళ్ళు గుళ్ళు పండించే లాభం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు అభివృద్ధి పొందుకోవడం, స్వర్ణకార వ్యాపారతలకి లాభాలు, పెట్రోలియం బేకరీ నిపుణులకు అనుకూలత, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో కలిసి రావడం, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత, భాగస్వామ్య వ్యాపారంతో ముఖ్యంగా మంచి లాభాలు పొందుకోవడం, పూచికత్తుగా సంతకాలు చేసి ఉంటే దానికి బయటపడడం, కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగాన్ని, మ్యారేజ్ బ్యూరో ద్వారా వైవాహిక జీవన ఆనందాన్ని పొందుకోవచ్చును. కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి బాగా ఉంటుంది. బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్సు, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తడిమని వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. ఇదంతా మీకు అనుకూలవంతమైన శుభ ధన ధాన్య విద్యా ఉద్యోగాదుల్లో అనుకూలతని ఆనందాన్ని పొందుకునే శుభయోగం. కుటుంబ వృద్ధి బాగా ఉండడం, ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4-8 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.